హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ ఒక స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నానండి. అందరికీ కూడా ఎంతో ఫేవరెట్ రెసిపీ అయిన గోబీ మంచూరియా. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇలా కనుక మీరు ఒకసారి ట్రై చేస్తే బయట హోటల్స్కి అసలు పోనే పోరండి, ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకుంటారు. పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పినట్లు చేస్తే కనుక. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ లేదా టేస్ట్ కోసం టేస్టెడ్ సాల్ట్స్ కానీ ఇట్లాంటివి ఏమి వేయమన్నమాట. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదలాగో చూసుద్దాం. ఫస్ట్ దీనికి ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. స్టెమ్స్ ఎక్కువ లేకుండా చేసుకోండి. ఇలా పైన పార్ట్ మాత్రమే తీసుకుని చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఒక ఫుల్ కప్ తీసుకుంటున్నానండి. అంటే మనం రెస్టారెంట్లో ఒక ప్లేట్ ఆర్డర్ పెడతాం కదా, ఆ క్వాంటిటీ అన్నమాట. నేను యూజువల్గా ఎప్పుడైనా గోబీ మంచూరియా చేయాలి అంటే ఫ్రెష్గా తీసుకొచ్చిన కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అలా పీసెస్లా కట్ చేసుకుని పక్కన ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటానండి. మిగిలిన దాంతో కర్రీ చేసేస్తాను అనమాట. అలా చేస్తే స్టెమ్స్ అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి, వాటిని కర్రీలోకి యూజ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చెప్తున్న క్వాంటిటీస్ అన్నీ కూడా ఒక ఫుల్ కప్కి సరిపడా చెప్తున్నానండి. సో దాని ద్వారా మీకు ఎంత కావాలో ఆ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసుకుని నీళ్ళని మరిగించుకోండి. నీళ్లు మరిగేటప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసి జస్ట్ 2 to 3 minutes మాత్రమే బాయిల్ చేసుకోవాలండి. అంటే హై ఫ్లేమ్లో జస్ట్ ఒక పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అందుకనే ఎక్కువగా సాఫ్ట్గా ఉడకపెట్టేసుకోకూడదు. ఇలా 2 minutes పాటు బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని వెంటనే ఒక బౌల్లోకి తీసేసుకుని వాటిని అలా వదిలేయకూడదండి. అలా వదిలేస్తే ఆ వేడికి ఇంకా కుక్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇవి మళ్ళీ మనం ఫ్రై చేసినప్పుడు మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని వెంటనే ఇందులోకి నార్మల్ వాటర్ వేసేసి వాష్ చేసేసుకుని వీటిని వెంటనే తీసేసి మళ్ళీ బౌల్లో వేసేసుకోండి. సో ఇట్లా ఈ ప్రాసెస్లో చేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 teaspoon దాకా మిరియాల పొడి, 1/2 teaspoon చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ కనుక మీ దగ్గర లేకపోతే దీనికి బదులుగా 1/2 teaspoon కారం కూడా వేసుకోవచ్చండి. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. సో ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా అంతా కలిసిన తర్వాత ఇందులోకి 2 tablespoons దాకా కార్న్ఫ్లోర్, 1 tablespoon మైదా, ఇంతే. ఫ్లోర్స్ ఇవి మాత్రం వేస్తే సరిపోతుందండి, ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లోర్స్ వేసేసిన తర్వాత జస్ట్ ముక్కలకి కొద్దిసేపు పట్టించండి. ఆ తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి, మరి జారుగా పలుచుగా అయిపోకూడదు అన్నమాట. జస్ట్ ఈ పిండి అనేది ఆ ముక్కలకి పట్టేటట్టుగా కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా బ్యాటర్ అనేది ఉండకూడదు. ఇలా చక్కగా ఫ్లోర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టించేసిన తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని మరగనివ్వండి. ఆయిల్ మరిగిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పీసెస్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన కలర్ వస్తాయి కానీ లోపల కుక్ అవ్వండి. అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ని అబ్జర్బ్ చేసేసుకుంటాయి అన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం దలసరిగా ఉండే కడాయిలో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి పర్ఫెక్ట్గా వేగాయి అని అర్థం ఏంటి అంటే లైట్గా గోల్డెన్ కలర్ వస్తాయి. అలాగే మనం చిన్న ముక్క పీస్ తిన్నప్పుడు కొంచెం క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అలా పైన క్రిస్పీగా ఉండాలి, లోపల ఉడకాలి అండ్ లైట్గా గోల్డెన్ కలర్ అవ్వాలి. అలా వేగాక వీటిని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకోండి. ఆయిల్ అనేది మీకు పెద్దగా అబ్జర్బ్ కూడా చేసుకోవద్దు. సో ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని మనం సాసింగ్ చేసుకోవాలి. దానికి వెడల్పాటి ప్యాన్లో 1.5 tablespoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 tablespoon దాకా వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగాక సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 చిన్న ఉల్లిపాయ తరుగును కూడా వేసేసుకోండి. వీటిని కూడా 1 నిమిషం పాటు జస్ట్ సాఫ్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్లో చేసేసుకోండి, చాలా క్విక్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం కార్న్ఫ్లోర్ వాటర్ని వేస్తున్నామండి. ఇది క్వాంటిటీ వచ్చేసి జస్ట్ 1 teaspoon దాకా కార్న్ఫ్లోర్ తీసుకుని 2 tablespoons వాటర్ వేసుకుని దాన్ని ఇందులోకి వేసుకుని జస్ట్ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి సాసెస్ అన్ని వేసేసుకుందామండి. 1 tablespoon దాకా టమాటా కెచ్చప్, అలాగే 1 teaspoon గ్రీన్ చిల్లీ సాస్, 1 teaspoon రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి.
మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ లేదనుకోండి, రెడ్ చిల్లీ సాస్ని 2 టీ స్పూన్స్ వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ని 2 టీ స్పూన్స్ వేసేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా సోయా సాస్, 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి. సో ఈ కొలతలు 1 ప్లేట్కి సరిపోతాయి అన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. నేను ఇందులో ఎక్స్ట్రా సాల్ట్ అనేది వేయట్లేదండి, ఎందుకంటే సాసెస్లో మనకి సాల్ట్ అనేది ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. లేదు మీకు సాల్ట్ సరిపోదు అనుకుంటే జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న గోబీ పీసెస్ అన్నింటినీ కూడా వేసేసుకోండి. 1-2 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ. చాలా సింపుల్ అండ్ డెలీషియస్ గోబీ మంచూరియా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐఎమ్ షూర్ మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. సో ఆలస్యం చేయకుండా ఈసారి కాలీఫ్లవర్ తెచ్చుకున్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.